వ్యూవర్స్ వెల్కమ్ టు లక్ష్మి స్కిల్స్. సో ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ క్వాంటిటీ. సో నేను డైరెక్ట్ ఐటమ్ నేను ఎంటర్ చేసినప్పుడు సో నాకు ఇక్కడ ఐటమ్ రావాలి ప్లస్ క్వాంటిటీ రావాలి ప్లస్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కూడా మనకు మల్టిప్లికేషన్ అయ్యి రావాలి. అంటే మనం ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ల్యాప్టాప్ చేశాను చూడండి 12,000 వచ్చింది. ఎగ్జాంపుల్ 3 ల్యాప్టాప్స్ చేశాను చూడండి 36,000 వచ్చింది. సో ఇది ఎలా మనకు ఏ విధంగా వస్తుంది అండ్ ఈ విధంగా మనం క్వాంటిటీ అయ్యకుండా మనకు రేట్ పర్ ఎలా వస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాము ఎలా చేయాలి. ఓకేనా వ్యూవర్, సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసి మనం డిలీట్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు 1 బ్రాకెట్ క్లోజ్ హాష్ డబుల్ కోట్స్ స్పేస్ ఇచ్చి మీరు డబుల్ కోట్స్ ఇవ్వండి, ఎందుకంటే మనకు అక్కడ నెంబర్ షో చేసిన తర్వాత స్పేస్ కూడా మనకు అక్కడ ఉండాలి కాబట్టి. దెన్ నేను ల్యాప్టాప్ తీసుకుంటున్నాను కాబట్టి ల్యాప్టాప్ డబుల్ కోట్ క్లోజ్ సెమికాలన్ స్పేస్ హ్యాష్ ఇచ్చి స్పేస్ ఇవ్వండి ల్యాప్టాప్స్. ఓకేనా, సో ఇలా ఇచ్చిన తర్వాత దెన్ ఇక్కడ నుంచి మీరు బ్రాకెట్ ఓన్లీ డబుల్ కోట్స్ క్లోజ్ చేసేసి ఓకే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు 1 ప్రెస్ చేయండి చూడండి 1 ల్యాప్టాప్ వస్తుంది, 2 ప్రెస్ చేయండి 2 ల్యాప్టాప్స్ వస్తుంది. సో సింగులర్ ప్లూరల్ అనేది మనకు అక్కడ షో అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇది ఎలా చేశాను అని అంటే నేను ఈ సెల్ పైన పెట్టి ఈక్వల్ సైన్ B2 అంటే నేను క్వాంటిటీ మల్టిప్లికేషన్ 12,000 ఎంటర్ చేశాను. సో ఈ ఫార్ములాని నేను కంప్లీట్ సెల్స్ కి నేను ఇంక్లూడ్ చేశాను. చేసిన తర్వాత నేను ఇక్కడ వేస్తే నాకు ఆటోమేటిక్ ఇక్కడ నెంబర్ అనేది టోటల్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ప్రొడక్ట్ ని మనం ఈజీ వేలో అంటే క్వాంటిటీ కూడా రావాలి రేట్ కూడా రావాలి అండ్ ఐటమ్ నేమ్ కూడా రావాలి అని అంటే మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తే మనకు ఆ విధంగా వస్తుంది. ఎగ్జాంపుల్ 1 వేస్తే 1 ల్యాప్టాప్ వస్తుంది, 4 వేస్తే 4 ల్యాప్టాప్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనం డేటా ప్రిపేర్ చేయాలి అంటే ఈజీ వేలో మీరు ఫార్మాట్ సెల్స్ కెళ్ళి కస్టమ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫార్ములాని టైప్ చేసుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా వ్యూవర్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.